ఒకరోజు ఒక పంతులు వేదాలు ఇవన్నీ కూడా తెలిసిన పంతులు నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది అతనికి ప్రవచనాలు ఇవన్నీ కూడా చెప్తుంటాడు అన్నమాట ఊర్లల్లా ఆ ఊరు వాళ్ళు ఎవ్రీ సండే రోజు ఇలా ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్ పెడితే మంచి మంచి విషయాలు చెప్తుంటే వచ్చి కూర్చుంటారు తల్లిదండ్రుల గురించి గురువుల గురించి అన్ని రిలేషన్షిప్ గురించి ఇవన్నీ కూడా చెప్తుంటే వచ్చి అందరి జనాలు ఇలానే కూర్చుంటుంటారు చాలా బాగా చెప్తాడు సూపర్ పక్క ఊరికి కూడా పాకిపోయింది అనమాట ఫీడ్బ్యాక్ అరే పంతులు చాలా బాగా చెప్తున్నాడు మన గురువు కూడా పిలిచి ఇన్వైట్ చేస్తే ఇలా బాగుంటుందని చెప్పి అతనికి ఫోన్ చేశారు పంతులు గారు మీరు మా ఊరు కూడా వచ్చి ఇలాంటి ప్రవచనాలు చెప్పండి మా వాళ్ళని కూడా కొంచెం ఇలాంటివన్నీ కూడా చెప్పి మోటివేట్ వగర చేయండి సరే అని ఇప్పుడు అతను బస్సులో బయలుదేరాడు పక్క ఊరికి టికెట్ టికెట్ అని కండక్టర్ టికెట్లు వసూలు చేస్తుంటే ఇతన్ని చూశాడు కండక్టర్ సార్ టికెట్ ఆ పలానా ఊరికి వెళ్తున్నా ఇలా టికెట్ ఇవ్వండి డబ్బులు ఇచ్చారు మళ్ళీ రిటైల్లో చేంజ్ ఇచ్చాడు కండక్టర్ అతను ఆ చేంజ్ ఇచ్చేటప్పుడు 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు కండక్టర్ మర్చిపోయి ఇమీడియట్గా తర్వాత కండక్టర్ ముంగడికి వెళ్ళంగానే అతను కౌంట్ చేసుకుంటూ 20 రూపీస్ ఎక్స్ట్రా వచ్చాయి ఇప్పుడు బస్సు పైన అలానే కొంచెం ముంగడికి వెళ్తుంది అప్పుడు అతనికి సరేలే దిగి వెళ్తప్పుడు అతనికి ఇచ్చేస్తామని పంతులు అనుకున్నారు మళ్ళీ కొంచెం ముంగడికి వెళ్తుంటే ఆ బస్సు అతనికి ఆలోచనలు చేంజ్ కావడం స్టార్ట్ అయ్యాయి ఎంతో మంది ప్యాసింజర్స్ ఎక్కుతుంటారు ఈ బస్సులలో అండ్ ఎన్నోసార్లు ఈ కండక్టర్ ఎంతో మంది చేంజ్ నొక్కేసే ఉంటాడు 20 రూపాయలు మనం కూడా సేవ్ చేసుకొని ఇవి పెట్టుకుంటే వేయకుండా ఏదైనా దైవ కార్యానికి ఉపయోగిస్తాం వెళ్తప్పుడు ఒక ఏమనికైనా బెగ్గర్కి దానం చేస్తాం లేదంటే ఏదైనా గుడి ఉండిలో వేస్తాం ఆయన కూడా ఇతను డబ్బా ఏదైనా ఆర్టీసీ డబ్బా అది ఎంత చేయట్లేదు అని చెప్పేసి ఇలాంటి ఆలోచన మొత్తం అలా లోపల స్టార్ట్ అయిపోయి తీరా అలా ఆలోచిస్తుంటేనే స్టాప్ వచ్చేసింది దిగుదామని ఇలా దిగుతుంటే ఇమీడియట్గా కండక్టర్ అక్కడ నుంచి వేరే వాళ్ళ టికెటింగ్ ఇస్తే సడన్గా ఇతనికి ఏమైందో తెలియదు కండక్టర్ గారు ఇంతకుముందు మీరు 20 రూపాయలు నాకు ఎక్కువచ్చారు తీసుకోండి అప్పుడు కండక్టర్ ఒకటే మాట అన్నాడు సార్ మీ ప్రవచనాల గురించి నేను చాలా విన్నాను మీ ఫాలోవర్ నేను 20 రూపాయలు బై మిస్టేక్ ఇవ్వలేదు కావాలనే మీకు ఎక్కువచ్చాను మీరు ఏవైతే చెప్తున్నారో అవి మీ జీవితంలో పాటిస్తున్నారా లేదా అని టెస్ట్ చేయడానికే మీకు ఇచ్చాను కానీ నిజంగానే మీరు చాలా గొప్పవాళ్ళు సార్ అని చెప్పంగానే ఆ పంతుల ఫేస్ పైన ఒక స్మాల్ చిరునవ్వు వచ్చింది హ్యాపీగా సంతోషంతోనే దిగి వెళ్ళిపోతున్నాడు అప్పుడు అతని లోపల సడన్గా ఆగి ఒక ఆలోచన స్టార్ట్ అయింది ఛీ 20 రూపాయలకు ఆకృతి వడి ఎలాంటి ఆలోచన లోపల వచ్చాయి అనవసరంగా 20 రూపాయలు నేను ఇవ్వకపోతే ఈరోజు నా ఇమేజ్ ఏమవుతుండే నా పేరేమవుతుండే అని అతని లోపల ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి మంచి పేరు సంపాదించడానికి ఎంతో కష్టపడాలి ఎన్నో సంవత్సరాలు పడుతుంది చెడ్డు పేరుకి సెకండ్ జాలు సో ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి కండక్టర్స్ దొరికారు కొన్ని సందర్భాల్లో ఎక్కడన్నా వెజిటేబుల్స్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి 1 రూపాయలు 5 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు మీకు ఏదైనా పని చెప్పినప్పుడు వాళ్ళు డబ్బులు మర్చిపోయారు మీ దగ్గర నుంచి మళ్ళీ మనం డబ్బులు అరే నీకు 5 రూపాయలు నేను ఎక్కువ ఇచ్చాను కదా అప్పుడు ఆ డబ్బులు 5 రూపాయల కోసం మీరు సేవ్ చేసుకోవడానికి నాన్న అబద్ధాలు ఆడిండొచ్చు మీరు ఎప్పుడు ఇచ్చారు ఏ 5 రూపాయలు మీరు చెక్ చేసుకొని మీరు అసలు రాంగ్ ఇచ్చారు ఇలాంటి సందర్భాలు ఎన్నిసార్లు యూజ్ చేసి ఉండొచ్చు ఒక్కొక్క రూపాయి 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయల కోసం నీ వాల్యూ నువ్వే తగ్గించుకుంటున్నావు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది నువ్వు కాదు నువ్వంతకు మించి అనవసరంగా చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న రీజన్స్ వల్ల నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు సో ఈరోజు నుంచి కొంచెం అలాంటి ఏదైనా ఫీలింగ్ వచ్చింది అయ్యో నేను 5 రూపాయలు నాకు ఎక్కువచ్చారు అయ్యో వీళ్ళు నాకు ఇది ఎక్కువచ్చారు అయ్యో వీళ్ళు నాకు ఈ బుక్ ఇచ్చారు కానీ వాళ్ళు మర్చిపోయారు కానీ వాళ్ళకి తెలియదు నేను వెళ్ళి ఇచ్చేస్తాను ఇలాంటి చిన్న చిన్న మార్పులే మన జీవితంలో పెద్ద చేంజ్ తీసుకొస్తుంది స్మాల్ స్మాల్ చేంజెస్ విల్ క్రియేట్ బిగ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఈరోజు సక్సెస్ కావాలంటే పైనుంచి కింద పడాలి లేదంటే రాత్రి ఇలాంటి మిరాకిల్స్ జరగాలి అలాంటివి ఏముండవు చిన్న చిన్న మార్పులే స్మాల్ స్మాల్ చేంజెస్ ఇప్పుడు మీ పక్కన కూర్చున్న వాళ్ళతో కూడా ఇలాంటివి ఎన్నో సందర్భాల్లో జరుగుండొచ్చు ఒక చిన్న చిన్న దగ్గర నుంచి ఒక బుక్ దగ్గర జరిగిండొచ్చు ఒక పెన్సిల్ దగ్గర ఒక కంబాక్స్ పెన్ చాలా చిన్న చిన్నవి అర్థం చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా తప్పు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఈ పంతుల గురించి గుర్తు చెడు పేరు సంపాదించాలంటే సెకండ్ జాలు మంచి పేరు సంపాదించాలంటే సంవత్సరాలు పడుతుంది ఎంతో కష్టపడాలి అందులో సో అర్థం చేసుకోండి